అందుకని చెప్పేసి మాకు ఈ పిల్లలు ఈ ఇంత మంచిగా చెప్పడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మీకు అందరికి కూడా సంతోషంగా ఉందంటే ఒక్కసారి గట్టిగా క్లాప్ కొట్టే. మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్తాం మేము, మీకు క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం మేము. ఒక్కసారి మీలో ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా ఒక్కసారి చెయ్య లేపుతారా? చేయలేపుతారా ఎవరన్నా? అయ్యో పరీక్షించారు ఎవరు కూడా? ఇంకేం పరీక్షిస్తామంటారా? ఇంత చెప్పిన తర్వాత మేమేం పరీక్షిస్తాం అంటున్నారా? అవునండి, ఇన్ని క్వశ్చన్స్ చెప్పారు కదా, మీలో ఎవరన్నా మాకు కూడా వచ్చు అన్న వాళ్ళు ఉన్నారా అండి? ఎనీవన్ చూసారా అండి? అక్కడెక్కడో చివరిన మా బాబు ఎత్తాడండి చెయ్యి. ఓకే ఎనీవే అండి, ఇంకొక పాప కూడా ఎక్కింది, మా స్టూడెంట్ ఎత్తింది చెయ్యి. ఓకే ఎనీవే వన్స్ కమ్ డానియల్ ఫ్రాన్సిస్. చంద్రమండలానికి అట్లకి ఒక జంతువుల మీద ఆట మీద ప్రయోగం చేసినట్టు అలాగా మాకు ప్రయోగం చేయడానికన్నా ఈయనే అన్నిటికీ ఈయనే, అండ్ ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవడానికి కారణం కూడా ఈయనే. అందుకని చెప్పేసి ఒక్కసారి ఈయన కోసం గట్టిగా క్లాస్ కొడతారా? ఈయన పేరు డానియల్ ఫ్రాన్సిస్ అండి. ఈయన ఇప్పటివరకు 13 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ ఆదర్శంతో అనేక మంది పిల్లలు కూడా అలాగే తయారు చేయాలి, దానికన్నా ఎక్కువగా తయారు చేయాలని మా ఆశతోటి మా వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఇద్దరం కలిసి ఈరోజు మా మ్యారేజ్ డే అండి. ఇలా మేము పిల్లలతో గడపడమే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మ్యాక్సిమం మ్యారేజ్ డే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జరుపుకుంటారు, మేము పిల్లలతో జరుపుకుంటున్నాం, మీ అందరితో జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ఇప్పుడు ఇంకా మిగతా కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి. ఓకే సమయాన్ని మీ సమయాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఈ సాయంత్రం సమయంలోని ఈ ఆదివారం సండే రోజు హ్యాపీగా మీరు ఫ్యామిలీతో పాటు అటు ఇటు పిల్లల్ని కొంచెం ఎంజాయ్మెంట్కి తీసుకొని వెళ్తారు. కాకపోతే మా ప్రోగ్రామ్కి ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ పేరెంట్స్ వారి పిల్లల తరపు నుంచి వాళ్ళని ఎంతో మీరు ప్రేమిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. వచ్చారా లేదా ప్రేమిస్తున్నారా లేదా? ఈ ప్రతిదానికి క్లాప్స్ కొట్టమంటున్నారు కదా, మీరు నన్ను కొట్టేటట్టున్నారని క్లాప్స్ అడగట్లేదండి సార్. అయితే ఇన్స్టిట్యూట్కి చాలా సపోర్టెడ్గా మాకు చాలా సపోర్టెడ్గా వెంకటాచార్య గారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఫౌండర్ గారు, ఈ ఇన్స్టిట్యూట్ని మేము స్టార్ట్ చేసేటప్పుడు ఆయన మాకు ఎంతో సహాయంగా ఒక సపోజ్ ఒక ధైర్యాన్ని ఇచ్చారు మాకు, మీరు స్టార్ట్ చేయండి, మీ పిల్లాడినే కాదు మీరు అనేక మంది పిల్లల్ని మీరు తయారు చేస్తే వాళ్ళు కూడా జెంట్స్ తయారవుతారు, అలా తయారు చేయాలనేసి ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ముందుకి నడిపించారు. ఇట్లా మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి జాబ్స్ మానేసి ఇద్దరిని ఎంప్లాయీస్ అండి, ఎంప్లాయీస్గా తన జాబ్ తను మానేసింది. ఫస్ట్ తను స్టార్ట్ చేసిందండి, మా మిస్సెస్ అనిత గారు స్టార్ట్ చేసింది. తను స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే నన్ను అన్నది ఐ నీడ్ యువర్ హెల్ప్ అనేసి నన్ను అడిగింది. నన్ను అడిగి ఇట్లాగా నీ హెల్ప్ కావాలి, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ని వదిలేసి నువ్వు కూడా వస్తే మనం అనేక మంది పిల్లలకి టీచింగ్ చేయొచ్చు, ఆ పిల్లల్ని ఒక్కొక్క పిల్లల్ని టీచింగ్ చేసి వాళ్ళు ప్రయోజకులు అయ్యి అవార్డ్స్ తీసుకున్న తర్వాత ఆ ఆనందం వేరుంటుంది అనేసి తను చెప్పడం జరిగింది నాకు. చెప్తే ఇక నేను అన్నాను చెయ్యి ఊరుకో నువ్వు బలిదానమే, మన పిల్లలతో పనిలో పోతున్నావు, అనేక మంది పిల్లల్ని చూసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా ఆనందంగా ఉండమంటావా, వాళ్ళతో పాటు వాళ్ళకి నేర్పించాలంటే ముందు మన మైండ్ పాడైపోతుంది అనేసి ఫస్ట్ అన్నాను నేను. తర్వాత ఆ ఆనందం ఎలా ఉంటుందో ఈరోజు నాకు అర్థం అవుతుంది. లైవ్లో చూస్తున్నా ఎంతోమంది పిల్లల్ని ఈ స్టార్ట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఒక మెట్టు వేయడానికి కారణం తినే మా శ్రీమతి గారు. ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి కొన్ని పొగడాలా మీరు ఏమనుకోమని, తర్వాత నుంచి పొగడం మామూలుగా మాట్లాడేస్తా, తర్వాత నుంచి వాళ్ళు మమ్మల్ని పొగడం మొదలు పెడుతుంటారు. ఓకే ఎనీవే సరదా కోసం అప్పుడప్పుడు నేను జోక్ చేస్తుంటాను, ఎందుకంటే మీరు అందరు నవ్వుతే చాలా అందంగా ఉంటారు, మీరు నవ్వకుండా ఎట్లాగా ఉంటే బాగాలేదు. వాళ్ళ పేరెంట్స్ ఒక్కొక్కరిగా వచ్చి కొంచెం వాళ్ళ స్పందన వాళ్ళ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్తే మేము సంతోషిస్తాం, ఎందుకంటే వీళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు కూడా పిలుస్తున్నా. ఈయన చాలా ఇంట్రెస్ట్గా తను వచ్చి పాపని జాయిన్ చేసి మా దగ్గర ఇట్లాగా ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇప్పించారు, 6 మంత్స్ కోచింగ్ ట్రైనింగ్ అయింది పాప. ఈరోజు ఇంత ఘనంగా చెప్పిందంటే దాని వెనక
వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు. వాళ్ళ తాతయ్య గారు చాలా ప్రేమిస్తారు మనవరాల్ని. ఆ ప్రేమని ఈ విధంగా చూపించారు. ఒక్కసారి ఆయన మాటల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఒక్కసారి క్లాస్. థ్యాంక్ యూ సార్. నా పేరు వీరస్వామి. నేను కేంద్రీయ విద్యాలయంలో 30 సంవత్సరాలు పనిచేసినాను. ఇంకా నాకు టీచర్ ఫీలింగ్ నాకు చాలా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ అమ్మాయిని ఈ టీకేదంటే ఏం చేయించాను. అప్పటి నుంచి నేను అదే టెంపోలో కూడా నేను ఉన్నాను. ఐ అపియర్డ్ ఫర్ ఐఏఎస్ బట్ ఐ కుడ్ నాట్ గెట్ ఇట్ ఓన్లీ. దెన్ ఐ గాట్ పోలీస్ జాబ్ ఆల్సో దట్ ఆల్సో ఐ డి నాట్ జాయిన్ దియర్ ఓన్లీ మై క్లాస్ బికాస్ సిన్స్ యువర్ ఇన్స్పెక్టర్ యూనో సార్ యువర్ నేనో ఓకే మై ఫ్రెండ్ ఇస్ దేర్ మిస్టర్ డిసిపి మిస్టర్ వెంకటేశ్వరరావు. యూ మైట్ బి నోయింగ్ ఓన్లీ నా ఓకే ఓకే దేర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఓన్లీ. వై దాని మీన్స్ యాక్చువల్లీ ఈ అమ్మాయిని అట్లీస్ట్ ఒక ఐఏఎస్ లేకుంటే ఐపీఎస్ తయారు చేయాలని నాకు ఉన్నదండి. ఈ నవేడేస్ చాలా కాంపిటీషన్ బాగుంది. ఒక ఈ కాంపిటీషన్లో దొరకవాలంటే చాలా కష్టం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే అప్పటి వరకు వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అది నా ఉద్దేశం అండి. ముఖ్యంగా కరుణ్ గారు, మేడం గారు, నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే సార్ నాకు ఏం తెలియదు సార్ అని, సార్ ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది సార్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమ్మాయి నేను జాయిన్ చేయించిన, నేను కూడా ఇంట్లో అక్కడ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను 1-1.5 అవర్ ఐ యూస్ టు ఆస్క్ వైల్ గోయింగ్ వైల్ కమింగ్ టు సార్ ప్లే హౌస్ అండ్ వైల్ గోయింగ్ టు స్కూల్ ఐ యూస్ టు ఆస్క్ వాట్ ఈస్ దిస్ కెపాసిటీ, వాట్ ఈస్ దిస్, ఐ యూస్ టు ఆస్క్. సో షీ టోల్డ్ వితౌట్ ఫియర్ ఓన్లీ షీ టోల్డ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ ఇయర్ ఆల్సో ఐ హోప్ ఐ ప్రిపేర్ లైక్ దట్ ఓన్లీ ఎట్ హోమ్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. In front of everybody, I want to thank my child for giving this opportunity, standing over here, for getting Telugu Book of Records. Thank you. Thank you so much, Amin. Thank you so much. Father, Amin. Okay. Okay, Andy. ఈ బాబు తల్లిదండ్రులండిలో మీరెవరు చూడట్లేదు, అందుకే నేనే పరిచయం చేస్తున్నాను. ఓకే, వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు ఒక్కసారి. ఓకే ఓకే ఓకే, ఎనీవే ఎనీవే, ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఐఎమ్ నవిత, పేరెంట్ ఆఫ్ ఆదిత్య. And first and foremost, very much thankful to Mr. Karun and Anika. And happy wedding anniversary to you. Thank you. I'm a bit tense to talk about my son, but I'm very proud. Thank you. ఇప్పుడైతే కరెక్ట్గా నిరూపించేశారండి. సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదర్శ్. నిజంగా ఒక రకంగానంటే ఈయన వండర్ సృష్టిస్తాడండి కంపల్సరీ. ఈరోజు మన మధ్యలో ఇట్లా ఉన్నాడు కానీ ఈయన వండర్ సృష్టిస్తాడు. ఎనీవే తల్లిదండ్రులకు ఇస్తున్నాను, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. రికార్డ్ బ్రేక్ అవుతుంది. అనిత గారికి, కరణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాం అంటే కారణం వాళ్ళిద్దరే. ఆదర్శ్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడని మేము అనుకోలేదు. యాక్చువల్గా వాళ్ళిద్దరే మెయిన్ రీజన్ ఇంతవరకు తీసుకొచ్చారు అంటే. మెయిన్ థ్యాంక్ఫుల్ టు కరుణ్ సార్ ఫస్ట్, అనిత గారికి అన్నా కానీ కరుణ్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఇంతకన్నా గ్రూప్ ఫోటో, గ్రూప్ ఫోటో ఇంకొక పాయింట్ ఏంటంటే ఆదర్శ్కి టాలెంట్ ఉంది. బట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే దే ఆర్ వైర్ డిఫరెంట్. అంటే మిగిలిన వాళ్ళు ఎలా వైర్డ్ అయ్యారు, వాళ్ళ మైండ్ వైర్ వీళ్ళ డిఫరెంట్గా వైర్డ్ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పడం అందరికీ చెప్పినట్ల డిఫరెంట్ టెక్నిక్ ఉండాలి. సో అది ఛాలెంజ్ అన్నట్టు. సో వీళ్ళు కూడా కేపబుల్, చాలా కేపబుల్, కాకపోతే అందరికీ చెప్పినట్టు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ డిఫరెంట్గా వైర్డ్. సో అదే చెప్పాను నేను, మీరు చెప్పగలరా
ఏమన్నా మీరు ట్రై చేస్తారా అని చెప్పారు. తప్పకుండా ఛాలెంజింగ్గా తీసుకుందాం అన్నారు కరణ్ గారు. విత్ ఇన్ 1 వీక్లోనే మీ వాడు 35 చెప్పగలుగుతున్నాడండి. ఏమన్నా అంటే మాకు చాలా నమ్మకంగా ఉంది, వాడిని తీసుకొస్తామన్నారు. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో 100 పాస్ అయ్యారని చెప్పారు మా అపాయింటింగ్. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళ సోషల్ కమ్యూనికేషన్, వీళ్ళకి అర్థమవుతుంది కానీ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయటం అనేది లోకల్ ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. వీళ్ళకు డిఫరెంట్ వైడ్, సో అది కూడా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పించారు. అది మాకు చాలా ఆనందం, అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వడం అనేది వాళ్ళకి పర్టికులర్గా చాలా చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ అన్నట్టు వాళ్ళు ప్రాసెసింగ్ చేసి చేయటం, అది కరణ్ గారు చేశారు. సో రియల్లీ థ్యాంక్ఫుల్ అండి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే డన్, థ్యాంక్ యూ సార్. మనం మాట్లాడదాం సార్. అందరికి నమస్కారం అండి, నా పేరు నాగరాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి మేడంకి హ్యాపీ అండి. యాక్చువల్లీ నేను మా కొడుకుని ఇలా పంపించాలని కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా, స్టార్టింగ్లో నాది ఎలక్ట్రికల్ బిజినెస్, నాకు షాపుల్లో మొత్తం టైం ఉంటుంది. సార్ ఏదో సమ్ వర్క్ గురించి వచ్చాడు మా దగ్గరికి, వచ్చి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాడు. ఇట్లా చెప్పాక నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు. యాక్చువల్లీ నేను చేయగలుగుతున్నా, మాకే టైం ఉండదు, అంతటి నాతోటి కాదు అని అన్నాక ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్ రండి సార్, వచ్చి చూడండి అన్నాడు. యాక్చువల్లీ ఇంట్లో 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లలు చేసే అందరికీ మనకే సెట్ కాదు. యాక్చువల్లీ మన పిల్లలకి చిరాకు పడుతుంటాము. అలాంటి నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూశాను సార్, ఎంత ఓపికతో ఇద్దరు యాక్చువల్ వాళ్ళ సొంత పిల్లల చూసుకుంటారు, చూసుకుంటా చెప్పడం కానీ చేయడం కానీ ఇంత చిరాకు కూడా ఉండదని వాళ్ళకు. ఇంత సతాయిస్తుంటే కూడా, అది తీయడం ఇది తీయడం చేస్తుంటే కూడా మన ఇంట్లో అయితే మేమైనా చిరాకు పడతా ఉంటాం పిల్లల మీద. అలాంటిది సార్ కానీ మేడం కానీ ఎప్పుడైనా సరే, అయితే నేను 3 టైమ్స్ పోయాను, పోయి కూడా చూశాను, చూస్తే కూడా వాళ్ళకి అస్సలు చిరాకు లేదు. ఏమంటే ఇది కాదమ్మా అది కాదమ్మా, జస్ట్ యాక్షన్తో చూపిస్తుంటారు. ఏదో పట్టి పట్టడం కానీ, లేకపోతే ఒక టైంలో మా బాబు స్టార్టింగ్లో పట్టి పట్టాడు ఒక 3-4 క్వశ్చన్లు. మళ్ళీ నన్ను పిలిచి మీ అబ్బాయి ఇట్లా పట్టి పట్టాడని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా చేపియని అని చెప్పేసి మళ్ళీ నాతో అనిపించాడు. అంటే దీనికి కూడా మొత్తం మీరే సార్ క్రియేట్. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా కానీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి నాకు. తర్వాత 1 వీక్ తర్వాత సార్ చెప్పాక నేను ఎప్పుడు అడగలే ఇంట్లో కూడా. 1 వీక్ తర్వాత సార్ చెప్పాడు, ఒకసారి మీ అబ్బాయిని అడగండి ఏం నేర్చుకుంటుండు, ఏంది ఇప్పుడు డబ్బులు కడుతున్నారు టీడ్ ఇవ్వకండి అంటే నేను నార్మల్ టచ్ చేశాను ఈవినింగ్ వెళ్ళి. యాక్చువల్ నాకు కూడా తెలియదు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే. అప్పుడు చూసుకుంటే అడుగుతుంటే నేను అడిగేలోపల ఆన్సర్ ఇచ్చేస్తుండ్రు, అడిగేలోపల ఆన్సర్ ఇచ్చేస్తుండ్రు. అంత ఫస్ట్ నాకే నేనే నమ్మలేకపోయాను, షాక్ అయిపోయా యాక్చువల్. యాక్చువల్లీ ఓకే చాలా థ్యాంక్స్ అండి, అయితే చాలా హ్యాపీ ఉన్నా సార్ నేనైతే. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు గ్రేట్ అండి, లేడీస్ ఆల్వేస్ గ్రేట్ అండి. ఒకసారి గట్టిగా చెప్పండి, చూసారా లేడీసే కొట్టారు బాగా. నాకు కూడా జెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు ఆల్రెడీ. ఓకే ఓకే, ఎనీవే మాకు అవకాశం దొరికింది. ఓకే ఎనీవే, మా సెలబ్రిటీస్తో ఫోటో తీసుకుంటున్నాం, తప్పుగా అనుకోవద్దు. ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పక్కన ట్యూషన్లో ముందుగా అండి మా అమ్మాయిని జాయిన్ చేసాము, తరువాత చిన్న నర్సరీ దగ్గర నుంచి 10వ తరగతి వరకు ట్యూషన్ చెప్తున్నారు. అందరికీ ఇంట్లో తట్టుకోవడమే కష్టము, బయట కూడా వీళ్ళు లోపల ట్యూషన్లో కూడా ఇంత కేర్ తీసుకొని చెప్పడం అనేది చాలా అసాధ్యము. మేడం ఈరోజు బయట జరుగుతున్నాయి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, కానీ చదువును మాత్రం ఎవరు దొంగలించలేరు. ఈ టాలెంట్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఈరోజు మన బయట జరుగుతున్న ఎన్నో ఆడపిల్లలను కూడా చూస్తున్నాం, అఘాయిత్యాలు వాటికి కూడా ఏదో ఒకటి అందరూ కలిసి ప్రతి దాన్ని గట్టిగా తీసుకొని అందరూ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం. 1 మినిట్ థ్యాంక్ యూ. ఓకే సార్.
ఎందుకంటే మాకు మేమే కోర్టు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుమలగిరి విజిలెన్స్ ట్రాన్స్కో ప్లీజ్ కమాండ్ ద డయస్ సార్. మేడం ఫోటో సెట్ 1 మినిట్. ఓకే ఓకే ప్లీజ్ మ్యామ్ కమాండ్ ద డయస్. We are profusely elated to take an opportunity to introduce Dr. Chintapalli Venkatachari Garu, Guinness and multiple world record holder and former president of Telugu Book of Records and Super Kids Records. Please come on to the dais, sir. Thank you, sir, for coming. ఓకే మన మధ్యలో అందరూ వచ్చేసారు. మధ్యలో ఉన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వెంకటాచారి గారికి నేను మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరూ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి రికార్డ్ హోల్డర్స్ తల్లిదండ్రులు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ వచ్చినారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు అందరు కూడా నిదర్శనంగా అంటే ఇది మార్ఫింగ్ కాదు, గ్రాఫిక్స్ కాదు, మనం యూట్యూబ్లో చూసినటువంటి ఆ మెమొరీ వీడియోస్ కూడా ఏది కూడా మెర్జ్ చేసినటువంటి వీడియోస్ కావు. సో మనం వాళ్ళ టాలెంట్ అనేది మనం ఇక్కడ లైవ్లో మనం చూడడం జరిగింది. సో వారిలో మేధస్సు ఉందని మీరందరూ కూడా నమ్మినట్టయితే మీ యొక్క నమ్మకాన్ని మేము ఒక ధృవీకరణగా తీసుకొని మరి ఈరోజు వారికి సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు మీరు ధృవీకరించాలి. మరి మేము ఇవ్వచ్చాలని ధృవీకరించినట్టయితే మీరు ఒక్కసారి క్లాస్ ద్వారా వాళ్ళందరూ కూడా అదే ధృవీకరణ అనుకున్నాం. సో ఆల్రెడీ ఇది ధృవీకరించబడినటువంటి రికార్డ్సే కాబట్టి దీనికి సంబంధించిన అవార్డ్స్ కాబట్టి సరే ఇప్పుడు మీకు లైవ్లో చేయడం జరిగింది. మరి మన పాత్రికేయ మిత్రులు మన ప్రెస్ మిత్రులు ఇప్పుడే వచ్చున్నారు. వారు ఏదైతే మనం మన పిల్లల్ని అడిగిన ఆ సమయాన్ని వాళ్ళు చూడలేదు కాబట్టి వారి కోసం ఒక చిన్న ప్రయత్నంగా ఒక బాబుని ఎవరైనా ఒక టెస్ట్ చేసి వాళ్ళకి ఎందుకంటే వారి కోసం మనం చేయాలనుకున్నాం. ఆ గెస్ట్గా ఆల్రెడీ వాళ్ళు చూశారు కాబట్టి మన ప్రెస్ మిత్రుల కోసం ఒక బాబుతో ఎవరితో ఒక చిన్న ఒక ప్రదర్శన, దాని తర్వాత మనం మిగతా కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నాం. చైనా, బీజింగ్, జపాన్, టోక్యో, ఫ్రాన్స్, ప్యారిస్, ఇటలీ, రోమ్, ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండోనేషియా, జకార్తా, థాయిలాండ్, బ్యాంకాక్, యూకే, లండన్, కజకస్తాన్, ఉస్తానా, పోలాండ్, వార్సో, ఈజిప్ట్, కేరో, గ్రీస్, ఏథెన్స్, నార్వే, ఓస్లో, ఇరాన్, టెహరాన్, టర్కీ, అంకారా, తైవాన్, తైపాన్, స్పెయిన్, మాడ్రిడ్, క్యూబా, హవానా, మెక్సికో, మెక్సికో సిటీ, వాటికన్ సిటీ, వాటికన్ సిటీ, సౌసురా, జూబా, వెనిజులా, సరకస్, పెరూ, లిమా, కెన్యా, నైరోబి, కెనడా, ఒటావా, టాంజానియా, టూరోమా, శ్రీలంక, కొలంబో, బ్రెజిల్, బ్రెజిలియా, మొరాకో, రోబర్ట్, ఐర్లాండ్, డబ్లిన్, అమెరికా, వాషింగ్టన్ డీసీ, కొలంబియా, బొగోటా, సౌదీ అరేబియా, రియాద్, జింబాబ్వే, హరారే, జాంబియా, లుసాకా, కువైట్, కువైట్ సిటీ, లిబియా, త్రిపోలి, బొలీవియా, లాంపల్, పనామా, పనామా సిటీ, ఫిలిప్పైన్స్, మనీలా, మలేషియా, కాలాలంపూర్, జర్మనీ, బర్లిన్, సౌత్ కొరియా, సియోల్, చిలీ, సాన్ డియాగో, బంగ్లాదేశ్, ఢాకా, ఉగాండా, కంపాలా. వెరీ గుడ్. Yes, sir.
తెలంగాణ సీఎం ఇంపార్టెంట్ డేట్స్ వెన్ ఇస్ ద ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అంబేద్కర్ జయంతి టీచర్స్ డే సెప్టెంబర్ 5 చిల్డ్రన్స్ డే నవంబర్ 14 తెలంగాణ ఫార్మేషన్ జూన్ 2 వెరీ గుడ్ ఇన్వెన్షన్స్ హూ ఇన్వెంటెడ్ టెలిఫోన్ గారవెల్ ఏరోప్లేన్ టైబరస్ రేడియో మార్కోని స్టీమ్ ఇంజిన్ జాగ్వార్ టెలిఫోన్ గారవెల్ క్యాలిక్యులేటర్ బెల్ పాస్కర్ కంప్యూటర్ చారబెల్ ఎలక్ట్రిక్ బల్బ్ బైసైకిల్ గ్రావిటీ ఐటమ్ బాంబ్ వెరీ గుడ్ వేడు అండ్ లివ్ బ్యాట్ లయన్ డక్ రాబిట్ స్పైడర్ హార్స్ బర్డ్ ఫిష్ మంకీ పిగ్ షీప్ రాట్ డాగ్ వెరీ గుడ్ చూడండి ట్రైనింగ్ లో ఉన్నారు. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్? సీతా రెడ్డి. వెరీ గుడ్. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్? అమరావతి. కర్ణాటక? బెంగళూరు. రాజస్థాన్? జైపూర్. గుజరాత్? గాంధీనగర్. జార్ఖండ్? రాంచీ. బీహార్? పాట్నా. త్రిపుర? అగర్తలా. అస్సాం? దిస్పూర్. నాగాలాండ్? కోహిమా. గోవా? పనాజీ. మణిపూర్? మధ్యప్రదేశ్. సిక్కిం? తమిళనాడు. చెన్నై. హిమాచల్ ప్రదేశ్? మేఘాలయ. అరుణాచల్ ప్రదేశ్? వెరీ గుడ్. ఛత్తీస్గఢ్? మిజోరాం. కేరళ? ఉత్తరప్రదేశ్? మహారాష్ట్ర. పంజాబ్? హర్యానా. వెస్ట్ బెంగాల్? ఉత్తరాఖండ్. ఒడిశా? వెరీ గుడ్. గుడ్ అండి. సోదరులందరూ కూడా చూసినారు. సో ఎందుకంటే ప్రతిభ ఉండడమే కాదు, ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయాలన్నా మరి ఆ పాత్రికే మిత్రులే మెయిన్ ఉన్నారు కాబట్టి. సో వారు ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను సభాముఖంగా వారికి వేడుకుంటూ మరి ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి మేధస్సుని ఇంకా వాళ్ళు వాళ్ళ స్టడీస్ వైపుకి వాళ్ళు మళ్ళించి, ఎందుకంటే ఈ మెమొరీ అనేది ఎప్పుడు సాధన చేస్తుంటేనే మనకు అది నిలబడుతుంది, లేకపోతే అది మళ్ళీ ఒకసారి ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ అది మన మెదడు నుంచి ట్రాష్ అయిపోతుంది. సో దీనికి ఎప్పుడు నిత్య సాధన అవసరమే ఉంటుంది, సాధన చేస్తూనే ఉండాలి. అట్లాగే పేరెంట్స్ కూడా ఒక విన్నపం ఏంటంటే ఈ మెమొరీ ఏదైతే సాధన చేస్తుందో దీన్ని ఎడ్యుకేషన్ వైపు అంటే మన సిలబస్ వైపు కూడా ఆ మెథడ్ని యూజ్ చేస్తూ ఆ సిలబస్ని వాళ్ళకి నేర్పించినట్టయితే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఎగ్జామ్లో వచ్చినట్టు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది, వారికి కూడా మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఒకరొకరిగా పరిచయం చేస్తాను. ఉండండి రామకృష్ణ. ముందుగా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి తెలంగాణకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సంగిశెట్టి సత్యనారాయణ గారు, డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ, వీరు దాదాపుగా 45 దేశాలని వారు దాదాపుగా అన్ని మన ఖండాలన్నీ కూడా ఒక ఖండం తప్ప మిగతా 6 ఖండాలు కూడా వారు తిరిగి చూసి రావడం జరిగింది. మరి అలాంటి వారు మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి సూపర్ కిడ్స్కి వారు తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండడం చాలా మాకు ఎందుకంటే మాకెంతో ఎనర్జీగా ఉంటుంది వారు, మరి వారు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మరి ఉషాశ్రీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారి గురించి మరి మా నాయర్ గారు మా మిత్రులు నాయర్ గారు వారు వారి గురించి వారు సంక్షిప్తంగా వారు చెప్తారు. ఒకసారి నాయర్ గారు ప్లీజ్. సార్ నాయర్ గారు గుడ్ ఈవినింగ్ టు వరండో. ముందుగా హ్యాపీ యానివర్సరీ టు కరణ్ అండ్ అనిత.
వెల్కమ్ టు ఆల్ ద గెస్ట్. విశ్వశ్రీ మేడం, షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ అదర్ డిపార్ట్మెంట్. వన్ సడన్లీ డే షీ స్టార్టెడ్ హర్ స్కూల్ నౌ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ గుడ్ స్ట్రెంగ్త్. నౌ షీ ఈస్ ద సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ శ్రీ సాయి నికేతన్ హై స్కూల్ లొకేటెడ్ ఇన్ కృష్ణానగర్ జుబిల్స్. అండ్ షీ ఈస్ ద సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్. హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ రికగ్నైజ్ స్కూల్స్కి అన్నిటికీ వైస్ ప్రెసిడెంట్ అండి. సో వెల్కమ్ మ్యామ్. ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే రన్ చేసినటువంటి కరుణ్ కుమార్ గారు వారి గురించి తెలియజేస్తా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను వినయ్ కుమార్ రెడ్డి గారిని పిలిచినప్పుడు చాలా ఆనందం పడి నేను కంపల్సరీ వస్తాననేసి అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ పాపను కూడా మన దగ్గరికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగిందండి. తను వినయ్ కుమార్ గారు మన తిరుమలగిరి ఎస్ఏ అండి, సబ్ ఇన్స్పెక్టర్ అండి. అయితే ఆయన పిలిచిన వెంటనే మన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా సంతోషం ఉంది. అందుకని మీ అందరూ కూడా సంతోషం అనిపించి ఉంటే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ పాప కూడా ఇక్కడ పర్ఫామ్ చేసిందండి. మరి పర్ఫామ్ చేసిన అందరు కూడా ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నామంటే మాత్రం దయచేసి మమ్మల్ని అడగొద్దు. వాళ్ళ పాప ఏదైనా అడిగినా కానీ మీరే సమయం చెప్పుకోండి. సో ఎందుకంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి ఆమెకి అవార్డు లేదు, త్వరలోనే అవార్డు వస్తుంది, అండర్ ట్రైనింగ్లో ఉంది కాబట్టి. సో మరి అందరి కూడా పిల్లలందరూ కూడా వారి మేధాశక్తి ఎంతో ఉంది. నిజంగా చెప్పాలంటే మాకు మేము చదివే రోజుల్లో ఇంత ఎంకరేజ్మెంట్ లేదండి పిల్లలకి తల్లిదండ్రుల నుంచి. మేమంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఈ స్థాయికి రావడం జరిగింది. సో అప్పుడు ఇంత ఎంకరేజ్మెంట్ మేము మనం ఎక్కడి వరకు వెళ్ళేవాళ్ళము అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ మన పిల్లలన్న ఒక మంచి స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో చూడాలన్న ఒక ఉద్దేశంతోనే ఇక్కడ అందరు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరి ఈ విధంగా ముందుకు తీసుకొస్తారంటే అందరికీ సభాముఖంగా పేరెంట్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా సభాముఖంగా వాళ్ళందరూ కూడా క్లాప్స్ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తాము. అట్లాగే నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను మల్టిపుల్ రికార్డ్స్ గిన్నీస్ రికార్డ్తో పాటు ఇంకా మిగతా దాదాపు 22 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక నేను బార్కోడ్ అనే ఒక ప్రక్రియ ద్వారా, అంటే సిమిలర్ బార్కోడ్ లాగా ఉంటుంది, అది బార్కోడ్ కాదు. సో మనకు వితౌట్ ఎనీ స్కానర్ ఇవన్నీ కూడా లేకుండా కూడా నా బార్కోడ్ని చదివేటువంటి ఒక కొత్త విధానాన్ని నేను పరిశోధన పూర్వకంగా నేను తయారు చేయడం జరిగింది. ఆ బార్కోడ్లో రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ మన ఇతిహాసాలన్నింటి కూడా దానికి పొందుపరచడం జరిగింది. సో ఈ ప్రక్రియ ద్వారా చేసిన మొట్టమొదటి తెలుగు వాడిని నేను. కానీ ఇంతవరకు బార్కోడ్ పైన రామాయణ మహాభారతాలు ఇంతవరకు రాలేదండి. సో నా గురించి కూడా వికీపీడియాలో కూడా నా ప్రొఫైల్ నా గురించి కొన్ని సంక్షిప్తంగా రాసి ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ఒక తెలుగువాడిగా నాకు వచ్చిన రికార్డులే కదండి, నాలాగా ఎంతోమంది పిల్లలు భవిష్యత్తులో కూడా రికార్డ్స్ పొందాలనే ఒకే ఒక ఆశయంతోనే ఇది 2012 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అంతకుముందు నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సౌత్ ఇండియాకి చీఫ్గా నేను వర్క్ చేసినటువంటి నేపథ్యంలో నాకు వచ్చినటువంటి ఆలోచన మన తెలుగు వారిలో ఉన్నటువంటి ఘనతని ఎవరు పట్టించుకోవడం. ఎందుకంటే నేను వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళని కొంత చీఫ్గా చూసిన కొన్ని సంఘటనలు నేను చూడడం జరిగింది. ఆ సంఘటనలు నన్ను ఇన్స్పైర్ చేసిన తర్వాతనే ఈ తెలుగు వాళ్ళకు కూడా ఒక ఘనతల పుస్తకంగా ఉండాలి, ఒక రికార్డ్స్ బుక్ ఉండాలని చెప్పి 2012 అప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు మనకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా వారు పనిచేశారు. సో వారి సహకారము, జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ వారి సహకారము, వాళ్ళ సహకారంతోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి అంకురార్పణ చేయడం జరిగింది. 2012 డిసెంబర్ 24 తేదీ త్వరలోనే మా వార్షికోత్సవం కూడా ఉంది. సో ఇట్లా దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటివరకు దాదాపు 600కి పైగా దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారికి ఈ ఘనతని మేము ఇస్తాము. వేరే ఎవరికి కూడా ఉండదు, ఓన్లీ తెలుగు వారు చేసినటువంటి ప్రతిభ పాఠ వాళ్ళకే ఈ దీనికి ఒక వేదికగా నిలుస్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. 600కి పైగా వారిని మనం గుర్తించడం జరిగింది.
సో ఒక తెలుగు వాడిగా చాలా గర్విస్తుంటాను, ఎందుకంటే నాకు వచ్చినటువంటి ప్రతిభ కాదు, ఇంతమంది పిల్లలు నేను ఆ వారికి ఉన్నటువంటి ప్రతిభను నేను చేస్తూ చాలా చూస్తూ నేను చాలా గర్విస్తుంటాను. అట్లాగే ఈ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ కూడా అతి తక్కువ సమయంలో వారు ఈ పిల్లల్ని ఇట్లా మోటివేట్ చేయడం అనేది అసలు రియల్. కొన్ని అనిత కరుణ్ గారిని ఇద్దరిని కూడా నేను అభినందిస్తాను సభాముఖంగా, ఎందుకంటే మాటలు రానటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాటలే వినరు, కానీ అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు ఎన్ని దశావతారాలాగా అన్ని అవతారాలు ఎత్తి మరి ఆ పిల్లలకి ఏ విధంగా ఏ అవతారం ఎత్తితే ఆ పిల్లలు అది వింటారో తెలుసుకొని సో అవతారం ఎత్తి వాళ్ళకు ఆ విధంగా ట్రైన్ చేయడం అనేది అసలు ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మీరు చూశారు కూడా వాస్తవం, మీరు లైవ్లో మీరు చూశారు కాబట్టి సో అట్లాంటి వారిని మోటివేట్ చేసి వరకు వారి మెమొరీని పెంపొందిస్తున్న ఇద్దరు సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ముందు వీళ్ళు ఒక జాబ్ వారు వీరు జాబ్ చేసేవాళ్ళు, కానీ ఒక చిన్న సంఘటన వల్ల సరే ఎందుకు మనమే స్టార్ట్ చేయొద్దని చెప్పి ఒక మాట ద్వారా వీరు నిలబెట్టినందుకు వారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే అందరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరైనా చెప్తారు కానీ దాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం కాబట్టి వారు నిలబెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సో వారిని సభాముఖంగా అభినందిస్తూ మరి ఇప్పుడు వచ్చిన గెస్టులని మనం మాట్లాడించామండి, మనం తర్వాత మాట్లాడిస్తాం. తర్వాత వాళ్ళు ఇప్పటివరకు మన పిల్లలైతే చేసినటువంటి వారి ఆ మెమొరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మనం ప్రదానం చేద్దాం. దాని తర్వాత ఒక తర్వాత వారి స్పందనని మనం తెలియజేస్తాం. సో మరి ఇప్పుడు వన్ బై వన్ లైన్గా మరి అనిత గారు వారు చదివి వారు పిలుస్తుంటారు. డాక్టర్ సంగీశెట్టి గారు ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సారాంశాన్ని వారు చదివి వినిపిస్తారు. వన్ బై వన్ మన ఐదుగురికి ఈరోజు మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఐదుగురికి మనం ఆ ప్రదానం చేస్తున్న అవార్డ్స్ని అందరూ సైలెంట్గా ఉండండి ప్లీజ్.